ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఆల్ విష్ చెప్తున్నాను సో ఇలాంటి కొలువులు మనందరం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాం బ్యాంక్కి క్యాషియర్ ఉద్యోగాలు అనమాట సో మనకు ఎటువంటి ఫీజు లేదండి డిగ్రీ యాభై శాతం మార్కులతో పాస్ అయినా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు సో మనము ఆన్లైన్ అప్లై చేయాల్సిన అవసరం లేదు అలాగని ఆఫ్లైన్లో పంపించాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడే ఎగ్జామ్ పెట్టి మనని తీసుకోవడం జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టి తీసుకుంటారండి ఓకేనా ట్రైనింగ్ ఇచ్చి తర్వాత సీట్లో కూర్చోబెడతారు బ్యాంక్కి క్యాషియర్ ఉద్యోగాలు ఎవరు కూడా అస్సలు వదలద్దు ఈ వీడియోలో మీకు క్లియర్గా అన్ని విషయాలు కూడా వివరిస్తాను సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి సో ఇక లేట్ చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదాం సో వెళ్ళిపోయే ముందు అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది ఈరోజే రేపు సో అందరికీ తెలిసిపోవాలి ఈ వీడియో అనేది ఓకేనా మీకు ఇంకొక సంతోషమైన విషయం ఏంటి అంటే ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు అలాగే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు సో ఎవరైతే డిగ్రీ అర్హతతో బ్యాంకీలో ఉద్యోగం సాధించాలబ్బా ఈసారి అనుకుంటూ ఉంటారో సో వాళ్ళకి ఇది సూపర్ ఛాన్స్ అండి ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది ఇక్కడ సీనియర్ ఆఫీసర్ క్యాషియర్ టెల్లర్ సో వీటిల్లో మనకు భర్తీ చేస్తున్నారు ఎనీ గ్రాడ్యుయేట్ అండి ఎలిజిబిలిటీ క్రైటీరియన్ చూడండి ఎనీ గ్రాడ్యుయేట్ అయితే ఒక కండిషన్ టెన్త్ టువెల్త్ గ్రాడ్యుయేషన్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ మీకు వచ్చి ఉండాలి టెన్త్లో వచ్చి ఉండాలి ఇంటర్లో వచ్చి ఉండాలి డిగ్రీలో కూడా వచ్చిండాలి ఇంకో విషయం ఏంటి అంటే మీకు ఎటువంటి గ్యాప్ ఉండకూడదండి అంటే టెన్త్ అయిపోయిన తర్వాతనే ఇంటర్ చేసి ఉండాలి ఇంటర్ రెండేళ్ళ తర్వాత వెంటనే డిగ్రీ మీరు జాయిన్ అయిపోయి ఉండాలి ఈ విధంగా పాస్ అయిన వాళ్ళు అలాగే ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు అర్హత కాదు ఓకేనా రెగ్యులర్గా ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి ఇంకా ఏజ్ విషయానికి వచ్చినట్లయితే బిలో ట్వంటీ ఫిఫ్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లై చేయొచ్చు మీకు ఇంకొక డౌట్ వచ్చి ఉండొచ్చు మైండ్లో అన్న మేము అంటే తెలంగాణ వాళ్ళము మేము అప్లై చేయొచ్చా ఏపీ వాళ్ళం మేము అప్లై చేసి ఏపీ తెలంగాణలో ఉన్న ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి ఈ ఉద్యోగాలకు మీకు జాబ్ లొకేషన్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఉంటుంది అలాగే హైదరాబాద్లో అంటే తెలంగాణలో ఎక్ హైదరాబాద్లో మనకు ఉంటుందన్నమాట కాబట్టి బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండి డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు నేను చెప్పిన విధంగా అర్హత ఉన్న అందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి ఓకేనా ఫస్ట్ మీకు ట్రైనింగ్ ఇస్తారు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ టూ పాయింట్ టూ టు పాయింట్ ఫోర్ ల్యాక్స్ పర్ యానం ఓకేనా సో మనకు నెలకు ఇరవై వేలు శాలరీ వస్తుంది అలాగే బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరు ఈ ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోవద్దు ఎటువంటి ఫీజు కూడా లేదు కదండి సో ఇక ముఖ్యమైన వివరాలు మనం గమనించినట్లయితే సో ఇది ఉపాధి కల్పన మరియు వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ కడప జిల్లా గ్రామాభివృద్ధి సంస్థ నుంచి రావడం జరిగిందనమాట సో ఎన్ ఎన్ఐఐటి అండ్ ఐఎఫ్బిఐ వారి ఆధ్వర్యంలో సో ఎన్ఐఐటి ఐఎఫ్బిఐ ఏంటి అంటే సో మీకు చిన్న విషయం చెప్తాను చూడండి సో గవర్నమెంట్ బ్యాంకులకు ఐబీపీఎస్ ఏ విధంగా ఉందో ప్రైవేట్ బ్యాంకులకు ఐఎఫ్బిఐ వాళ్ళు అలానే రిక్రూట్మెంట్ చేస్తారన్నమాట సో వాళ్ళు ఈ యొక్క అవకాశం అయితే మనకు కల్పించారు సో ఈ యొక్క సీడ్యాప్ డాప్ వాళ్ళతో కలిసి మనకు జనవరి రెండు నుంచి ఇది స్టార్ట్ అయిపోయింది జనవరి రెండు నుంచి జనవరి ఆరవ తారీఖు వరకు మనము ఫోన్ చేసి వాళ్ళ పేర్లను నమోదు చేసుకోవాలి ఎటువంటి ఆన్లైన్ అప్లికేషన్ లేదు అలాగే ఆఫ్లైన్లో పంపేయాల్సిన అవసరం కూడా లేదు ఫోన్ నెంబర్స్ మీకు ఇస్తాను ఆ ఫోన్ ఆ యొక్క నెంబర్స్కి మీరు కాల్ చేసి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల లోపల మీరు ఏదో ఒక టైంలో ఫోన్ చేసి మీ యొక్క పేర్లను నమోదు చేసుకోవాలి అట్లా నమోదు చేసుకున్న వాళ్ళకు మాత్రమే జనవరి ఏడవ తారీఖున అంటే గురువారం రోజు కడపలో టీటీడీసీ రాజంపేట రోడ్ సబ్జైల్ దాటిన తర్వాత మనకు వస్తుందన్నమాట సబ్జైల్ దాటిన తర్వాత ఈ యొక్క టీటీడీసీ సెంటర్ వస్తుంది ఉదయం పది గంటలకు జనవరి సెవెంత్ ఉదయం పది గంటలకు వ్రాత పరీక్ష మరియు ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తారండి అర్థమైందా చాలా తక్కువ టైం ఉంది రెండు నుంచి ఐదు ఆరో తారీఖు లోపల మీరు ఫోన్లో మీ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలి చేసుకున్న వాళ్ళు మాత్రమే జనవరి ఏడవ తారీఖున మీరు ఎలిజిబుల్ అవుతారనమాట ఉదయం పది గంటలకు కడపలోని రాజంపేట రోడ్లో ఉన్న టీటీడీసీ సెంటర్లో ఈ యొక్క రిటర్న్ టెస్ట్ మరియు ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తారు ఓకేనా సో మీకు క్లియర్గా అడ్రస్ కూడా నేను మెన్షన్ చేశాను సో మా కడపే అండి ఓకేనా సో ఇబ్బంది ఏం లేదు కడప వాళ్ళు చాలా మంచి వాళ్ళు అండి సో అందరికి జాబ్లు వస్తాయని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అయితే మీరు జా ఈ యొక్క ఇంటర్వ్యూకి ఆ ఎగ్జామ్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీ రెజ్యూమ్ తీసుకురావాలి అప్డేటెడ్ రెజ్యూమ్ ఎప్పుడో పాత పురాతన కాలం కాకుండా ప్రస్తుతానికి రెజ్యూమ్ తీసుకుని రావాలి మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకురావాలి ఆధార్ కార్డ్ తీసుకురావాలి ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీలు ఓకేనా ఈ యొక్క సర్టిఫికేట్స్ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ఒరిజినల్ తీసుకురావాలి అలాగే ఒక సెట్ జిరాక్స్ కాపీలు కూడా తీసుకెళ్ళాలి అలాగే పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫొటోస్ తీసుకురావాలి ఇక్కడ ఫోటోలు ఒక రెండు మూడు నాలుగు పెట్టుకుని రండి ఇబ్బంది ఏం లేదు ఓకేనా సో వీళ్ళందరూ కూడా కోవిడ్ నైన్టీన్ నిబంధనలు అనుసరించండి మాస్కులు శానిటైజర్లు పెట్టుకుని రావాలండి సో నెంబర్స్ నోట్ చేసుకోండి ఇంపార్టెంట్ నెంబర్స్ నోట్ చేసుకోండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ సెవెన్ వన్ జీరో సెవెన్ ఫైవ్ సో ఓకేనా మళ్ళీ చెప్తాను చూడండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ సెవెన్ వన్ జీరో సెవెన్ ఫైవ్ అలాగే నైన్ జీరో సిక్స్ త్రీ వన్ టూ ఫైవ్ త్రీ ఫోర్ సిక్స్ సో మరొకసారి నైన్ జీరో సిక్స్ త్రీ వన్ టూ ఫైవ్ త్రీ ఫోర్ సిక్స్ ఇంకొక నెంబర్ నోట్ చేసుకోండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ వన్ ఫోర్ సో మళ్ళీ చెప్తాను చూడండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ వన్ ఫోర్ సో మీకు నెంబర్స్ అర్థమయ్యే విధంగా చెప్పాను అందరు నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ నెంబర్ కాల్ చేసి ఈరోజే ఇప్పుడే రైట్ నో కాల్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే రీసెర్చ్ చేసుకోండి రీసెర్చ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే జనవరి సెవెంత్న ఎలిజిబుల్ అవుతారనమాట ఓకేనా సో అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటాను హ్యావ్ ఎ నైస్ డే